వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు. నమస్తే రవిచంద్రారెడ్డి గారు. నమస్తే అండి. మీరేమో ఆయన ఎల్లడు ఎల్లడు అన్నారు, తీరా ఆయన వాళ్ళు పిలిచారు, రేపు 18వ తారీఖు ఫ్లైట్ ఎక్కి 18 17 సాయంత్రమే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతున్నారు అక్కడికి. ఎన్డీఏ ఎన్డీఏ భాగస్వామి ఎవరిని ఉద్దేశించి అడుగుతున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారు. ఈ మధ్య మేము పవన్ కళ్యాణ్కి కొత్తగా నేమ్ చేసింది ఏంటంటే, పావుల కళ్యాణ్ పాత పడ్డప్పటి నుంచి ఉన్న పేరుని రీఇటరేట్ చేస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంలో పిలుస్తా అంతవరకు పరిమితమైన మేము స్టెప్ తీసుకునేవాళ్ళం కాదు, కానీ దాన్ని మించి జగ్గుబాయ్ అని మరి దారుణంగా ఏదైతే పబ్లిక్లో విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడో అతన్ని పవన్ కళ్యాణ్ అని ఒకసారి పిలిస్తే ఓ డజన్ సార్లు పావుల కళ్యాణ్ అని పిలవాలని డిసైడ్ అయ్యాం. సో పావుల కళ్యాణ్ గురించి మీరు ఏదైతే అడిగారో, ఆయనతో పాటు పక్కన ఆయన పర్యవేక్షకుడు అనుకోవచ్చు, లేకపోతే ఆయన్ని మానిటర్ చేస్తున్న పర్సనాలిటీ ఏదైతే ఉందో మనోహర్ గారు కూడా కలిసి ఏదో ఢిల్లీకి పిలుపు వచ్చిందని చాలా సంబరంగా, ఆహా మనల్ని కాకుంటే పిలిచారు, మనం పోకుంటే అక్కడ తెల్లారదు అన్నట్టు పరిగెత్తుకుని ఒకరోజు ముందే సాయంకాలానికి అక్కడికి చేరుకుంటున్నట్టు. వాళ్ళ తంటాలు వాళ్ళవి, కానీ ఇక్కడ మేము ఎవరితో కలము, అటు విపక్ష కూటమి కానీ లేకపోతే ఎన్డీఏ కూటమి కానీ మాకు సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్ వరకు మేము పరిమితం, మేము ఎక్కడా చక్రాలు తిప్పాలనుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్ని అగ్రగామి రాష్ట్రంగా చూడాలన్నదే లక్ష్యంగా పనిచేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విస్పష్టమైన విధానం ఏం తీసుకున్నారంటే, తాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు పరిమితం అవుతారని, ఆంధ్రప్రదేశ్ ప్రజలని అభివృద్ధి పదంలో నడిపించాలని, దానికి సుదీర్ఘకాలం పనిచేయాల్సిన అవసరం ఉందని, అందుకోసం తాను నిబద్ధతతో పనిచేస్తానని తిరిగి ఆశీర్వదించమని ఇంకొకసారి జనాలకి అప్పీల్ చేసే మూడ్లో ఉన్నారు. అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్లో ఏ ప్రభుత్వం ఉన్నా, అది ఎన్డీఏ ఉన్నా యూపీఏ ఉన్నా లేకపోతే మరేది ఉన్నా, ఖచ్చితంగా అంశాల ప్రాతిపదికన బిల్లులు వచ్చినప్పుడు వాటికి మద్దతు తెలపాలన్నా లేదా అనే విచక్షణతో పనిచేయడంతో పాటు, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం కాబట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోవాలి కాబట్టి, ఖచ్చితంగా కూడా మనకు రావాల్సిన వాటాలు నిధులు, కనీసం మనం ఏ పాలసీ డెసిషన్స్ తీసుకోవాల్సిన రావాల్సిన అనేక అనుమతులు ఇవన్నీ కూడా కావాలి కాబట్టి, కేంద్ర ప్రభుత్వానికి మా వైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వంగా సంపూర్ణమైన సహకారం అందించడం మా బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం. అంతవరకు మేము పరిమితం. ఇకపోతే నేను అనుకుంటున్నాను ఏంటంటే, రేపు 18వ తారీఖు మీటింగ్లో క్లారిటీ ఇవ్వబోతున్నారు బీజేపీ హెడ్ క్వార్టర్స్, ఎవరికి, పవన్ కళ్యాణ్కి. మనం సమిష్టిగా వెళ్తున్నాం, దానికి తెలుగుదేశాన్ని పిలవలేదు, మరి ఎందుకు పిలవలేదు నాకు తెలియదు. తమాషా ఏంటంటే, ఎవరికి కానీ కాకుండా పోయిన ఒక వింత పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశానికి ఉంది. విపక్ష పార్టీల సమావేశం బెంగళూరులో జరుగుతుంది, రెండో దఫా. మొత్తం 17 కప్పలు తక్కడ పార్టీలన్నీ అక్కడ కలుస్తున్నాయి. కనీసం ఐ టు ఐ కాంటాక్ట్ లేని నాయకులందరూ కూడా వెళ్ళి రేపు పొద్దున అక్కడ ఒకళ్ళనొకళ్ళు విపరీతంగా కావాలని చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకుని ముందుకెళ్ళడానికి, దానికి కూడా చంద్రబాబు గారికి ఆహ్వానం అందలేదు. సరే, ఈయనంటే ఎన్డీఏ కుటుంబంలో ఉన్నారు కాబట్టి కనీసం ఇక్కడికైనా ఆహ్వానం అందింది. ఈయనకి ఒక విశిష్టమైన బాధ్యత అప్పచెప్పి మీ సర్కారు దుర్మార్గాలను ఎండగట్టడానికి, దుర్మాటానికి ఈయనకి విపరీతమైన బాధ్యతలు అప్పచెప్పబోతున్నాయని తెలుస్తుంది. ఇప్పుడు టీడీపీ అంటే టోటల్ దివాలా పార్టీ అని దేశం అంతా తెలిసిపోయింది. ఎందుకు తెలిసిపోయిందంటే, చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవాని ఇతగాడు ప్రవర్తించిన తీరు. ఎన్డీఏలో అలయన్స్ పార్ట్నర్గా ఉన్నట్టే ఉంటాడు, వాళ్ళతోనే కలిసి తిరుగుతాడు. వాళ్ళ ద్వారా ఎన్డీఏతో కలిసినప్పుడు 2 సార్లు అతను అధికారంలోకి రావడం జరిగింది. 2 సార్లు కూడా వాజ్పేయి గారితో ట్రావెల్ అయిన తర్వాత అప్పట్లో పెద్ద పెద్ద ప్రకల్పాలు పలికాడు. గోద్రా ఇన్సిడెంట్ తర్వాత నరేంద్ర మోడీ గారిని ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెడితే అరెస్ట్ చేస్తానని భవిష్యత్తులో ఎప్పుడు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకొని చెప్పిన మాట వాస్తవం. కానీ మోడీ గారికి దేశంలో ఒక అనుకూలమైన వేవ్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యూపీఏ 10 సంవత్సరాల పరిపాలనలో నెగిటివిటీ మూటగట్టుకుంది. సో సెంట్రల్ గవర్నమెంట్లో మార్పు ఏదైతే సంభవిస్తుందో, మోడీ గారి నాయకత్వంలో ఆయన ప్రధానమంత్రి అయితే ఆయన చాటున తాను ముఖ్యమంత్రి అయిపోవచ్చు ఆంధ్రప్రదేశ్లో అని సక్సెస్ఫుల్గా మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్గా ఆయన ట్రావెల్ అయిన మాట మనం చూసాం. 5 సంవత్సరాల అధికారంలో 4.5 సంవత్సరం ట్రావెల్ అయ్యి లాస్ట్ 6 నెలలు ఈయన గారి నెగిటివిటీని పోగొట్టుకోవడానికి, చంద్రబాబు నాయుడు చేసిన పరిపాలన ముఖ్యంగా అమలు చేయని హామీలు, 609 హామీలు ఇచ్చిన మేనిఫెస్టోని దాచేసి ఒక్క హామీ కూడా అమలు చేయకుండా, ఏదైతే మొత్తం అన్ని హామీలకి 0 జుట్టి ప్రజల్ని ఏమార్చడం కోసం, వాళ్ళని కన్విన్స్ చేయలేం కాబట్టి ఆ దశలో వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం కోసం, అప్పుడు బీజేపీతో తెగతింపులు చేసుకుని వాళ్ళని నానా దుర్మార్గమైన భాషలతో ముఖ్యంగా బాలకృష్ణ గారితో స్టేజుల మీద అనకూడని మాటలు అనిపించడంతో పాటు,
ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కి వస్తే నల్లబెల్లుల్ని ఎగరేయించడం, అమిత్ షా గారు తిరుపతికి వస్తే చెప్పులు వేయించడం కాన్వాయ్ మీద.